ఈరోజు దేశ ప్రజానికానికి ఒక శుభదినం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి అధికారాన్ని అందిస్తామని చెప్పి రాజ్యాంగం రాసుకొని కొన్ని వర్గాల ప్రజానికానికి ఇప్పటికి కూడా ఫలాలు అందలేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా దేశంలో ఆదివాసీ మహిళని అత్యున్నతమైనటువంటి స్థానం రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ గిరిజన సమాజం పట్ల అనగారిన వర్గాల ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత నిజాయితీ ఉందో దాని బట్టి మనకు అర్థమవుతుంది 2014లో కూడా నరేంద్ర మోడీ గారు దళిత బిడ్డని రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆ రోజు కూడా ఒక దళిత బిడ్డని కోవిద్ని మనకు రాష్ట్రపతికి అందించారు ఇవాల దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ప్రామిస్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పని చేయలే కానీ ప్రామిస్ చేయకపోయినా కూడా ఆచరణలో ఆ వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టి గౌరవాన్ని ఇచ్చి కాపాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పరంపర అన్ని రంగాల్లో కొనసాగుతుంది 76-78 మంది మంత్రులు కేంద్రంలో ఉంటే 27 మంది మంత్రులు మొట్టమొదటిసారిగా ఓబీసీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు 12 మంది మంత్రులు దళిత బిడ్డలు ఉన్నారు 8 మంది మంత్రులు ట్రైబల్ గిరిజన సమాజం నుంచి ఉన్నారు 5 మంది మంత్రులు మైనారిటీ సమాజ మంత్రులు ఉన్నారు అంటే మొత్తం మంత్రివర్గంలో కేంద్రంలో 70% అనగారిన వర్గాలకు కట్టబెట్టి అధికారంలో భాగస్వాములు చేసిన మొట్టమొదటి పార్టీ మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ పరంపర ఇవాళ కొనసాగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి భారతీయ జనతా పార్టీని మన అక్కడ చేర్చుకోవాలన్న కాన్సెప్ట్లో భాగంగా గ్రామ గ్రామాన్ని ఎక్కడికక్కడ వాళ్ళంతట వాళ్ళే యువకులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు గ్రామ గ్రామాన పార్టీ జెండా గద్దెలు కట్టుకొని ఇవాళ జెండాలు ఎగరేస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు ఏ ముఖ్యమంత్రి గారైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిండ్రో ఏ ముఖ్యమంత్రి గారైతే అసెంబ్లీ సాక్షిగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో రాసుకొని ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గాలని ఇవాళ వైఫల్యాలని ఎండగట్టాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పే దాంట్లో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సైకిల్ మోటార్ యాత్ర ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హామీలు వైఫల్యాలని ప్రజలకు తీసుకుపోయే దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ మోటార్ యాత్రలో భాగంగా నాకు కూడా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొనసాగుతూ ఉంది దేవరకద్ర లాగానే తెలంగాణలో కూడా 12-13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మా స్ట్రాటజీ ఉంటుంది మా కార్యాచరణ ఉంటుంది తప్పకుండా ఇప్పటికే రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్నా ఈ చేరికల కమిటీ యొక్క బాధ్యత బయటికి చెప్పే బాధ్యత కాదు తప్పకుండా ఎవరెవరు రావాలనో ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతుండో అవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ మంచి రోజులు కాదు 27 వరకు కాబట్టి ఇవాళ ఉన్నాయి 27 తర్వాత తప్పకుండా ఇవాళ ఒకటే ఒక పార్టీ కేసీఆర్ను కొట్టగలిగే పార్టీ కొట్టి నేదొక్కునే పార్టీ
ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్రం ధర్మంగా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అని భావించి టిఆర్ఎస్ పార్టీలో చాలామంది మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా మాతో టచ్లో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా గెలవగలిగేటువంటి పార్టీగా తీర్చిదిద్దాం శాతం విశ్వసిస్తారు. ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే, కేసీఆర్ లాంటి నిరంకుశ పాలన అంతం కావాలంటే కొట్టగలిగేటువంటి ఎవరో ఉండాలి కదా. నేను 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేసి నడిచినోడిని. ఆయన బలమేందో, ఆయన బలహీనతలేందో, ఆయన స్ట్రాటజీ ఏందో, ఆయన కథ ఏందో అన్నీ తెలిసినవాణి కాబట్టి మా పార్టీ కనుక ఒకసారి ఆదేశిస్తే, మొన్న హుజరాబాద్ ఏం చేసినా మీరు చూసిండ్రు, 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన దళిత బంధు స్కీమును జమ్మికుంటా గడ్డ మీద ప్రకటించి 2500 కోట్ల రూపాయల దళిత బంధు ఇంటిని 15 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం రాత్రి రాత్రి మిషన్లు పెట్టి రోడ్లేసి మోరీలు కట్టి కుల సంఘాల భవనాలు కట్టి కుల సంఘాలకు పైసలు ఇచ్చి వాళ్ళు ఎన్ని చేసినా మీరు చూసిండ్రు. ఇన్ని చేసినా కూడా ఏం గెలిచింది అక్కడ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. దాన్ని నమ్ముకున్న ఈటెల నరేంద్ర గెలిచిండు, భారతీయ జనతా పార్టీ గెలిచింది తప్ప కేసీఆర్ గెలవలేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా తప్పకుండా మాలంటే మేము ముందుంటాం. హుజురాబాద్లో ఏ ఎక్స్పెరిమెంట్ తోటైతే భారతీయ జనతా పార్టీని గెలిపించినామో, ఏ వ్యూహం ఏ స్ట్రాటజీ తోటైతే మేము గెలిపించుకున్నామో రాబోయే కాలంలో అన్నింటిలో కూడా మేమే ఉంటాం, తప్పకుండా గెలిచేస్తాం. మీరు చూస్తూ ఉంటారు, ఇది పంచాయతీ కేసీఆర్ అహంకారానికి ఉన్నాం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి. మాకేం పంచాయతీ? అందుకనే కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ఆధిపత్యాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేంద్ర గారు కొంచెం ముందు ఎదిరించవచ్చు. అందరి మదిలో అదే భావన ఉంది, అందరి మదిలో అదే భావన ఉంది. ఇంకా 1.5 ఇయర్, ఇంకా 15-16 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? ఉన్న సీడీఎఫ్ కుర్ర రానియరు, ఉన్న అభివృద్ధి జరగనియరు, ఉన్న ఇబ్బంది పెడతారని భావంతో ఉండొచ్చు. కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, ఎంపీల విశ్వాసం కోల్పోయిండు, చివరికి పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిండు, ప్రజల విశ్వాసం కూడా కోల్పోయింది. కోల్పోయింది కాబట్టి కదా హుజరాబాద్లో మాలంటలను గెలిచి వచ్చాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు చాలామంది టచ్లో ఉన్నారు, వాళ్ళు ఏదో తమాష చేస్తున్నారు, కానీ ఏది సాగదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వెలిగితే ఇక్కడ వెలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ డే టు డే మీకు తెలుసు ఉన్న రాష్ట్రాలను అధికారాన్ని కోల్పోతున్న పార్టీ కాబట్టి అది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. ఏదో కొంత హైప్ క్రియేట్ చేసుకొని ఏదో జైనింగ్స్ అవుతున్నాయని చెప్పి చేసే ప్రయత్నం చేసుకొని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తే కూడా, రేపు గెలిస్తే కూడా మళ్ళీ ఎవరికి పోతారు? వాళ్ళు మళ్ళీ కేసీఆర్కే పోతారు. కేసీఆర్ అనుకుంటున్నట్ట 20-30 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చుకోవచ్చు, మళ్ళీ ఎంఎం సపోర్ట్ తీసుకోవచ్చు, సిపిఐ సిపిఎం సపోర్ట్ తీసుకోవచ్చు, ఇతరుల సపోర్ట్ తీసుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాడు. ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇవ్వరు. ఇవాళ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టిఆర్ఎస్ లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండొచ్చు, తప్ప ఎవరు మాకు పోటీ లేరు, మమ్మల్ని ఎదుర్కోగలిగే సత్తా ఎవరికి లేదు. ఇవాళ అండర్ కరెంట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఒక వెల్లువలాగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. నెలలనే నెలలే ఉన్నది, ఆ నెలలో మీరు చూడబోతున్నారు. నాకు తెలిసి వారు చాలా సందర్భాల్లో, ఇప్పుడు కాదు, తిరుపతి పవిత్రమైన స్థలంలో కొండల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఏమని? కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా లేదు, కేసీఆర్ని ఎదుర్కోగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. దేశంలో కూడా 4 కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగేది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పినట్టున్నది, వారు నిన్నమన కూడా చెప్పినట్టున్నది. నాకు తెలిసి వారి వ్యక్తిగతమైన అంశం, వారు అన్నిసార్లు అనేకసార్లు నా హుజరాబాద్ గెలుపులో కూడా నాకు తెలిసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నది. ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతుంది అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నది. ఈటల రాజేంద్ర గారికి మాత్రమే గెలిపించమని చెప్పి కోరినట్టున్నది. అంటే గింత చరిత్ర మూడున్నరేళ్ళుగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకు సఫకేట్ అవుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో కనీసం రోడ్లకు డబ్బులు ఇవ్వకపోతే పోని, సిమెంట్ రోడ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోని, మోరీలు కట్టకపోతే కట్టకపోని, వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని, కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి
ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మరి ఆ కసి తీసుకునే వేదిక భారతీయ జనతా పార్టీ అయితే నాకు తెలిసి.